సతాని ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో గులాబ్ జామున్ అండి. చాలామంది గట్టిగా వస్తున్నాయి, పగులుతున్నాయి గులాబ్ జామున్లు అంటారు. అట్లా రాకోకుండా చిట్కాలని చెప్తాను. వీడియోని ఫుల్గా చూడండి, మీకే తెలుస్తుంది. మీరు కూడా బాగా చేసుకోవచ్చు పగలకుండా, గట్టిగా రాకోకుండా. చూడండి బాగా, ఎంత బాగా రౌండ్గా వచ్చాయి బాల్స్. ఇట్లానే మీకు కూడా వస్తాయి. వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి. మన ఛానల్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలానే దాని మీద ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఎలా చేసుకుందాం చూద్దామా? ఇప్పుడు అంతకంటే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా వచ్చే గులాబ్ జామున్ చేసి నాకు కామెంట్లో చెప్పండి. గులాబ్ జామ్ తయారు చేసుకుందాం అండి. ఇదండి గులాబ్ జామ్ ప్యాకెట్ వేసేసుకొని, ఇందులో కొంచెం అంత మైదా అండి ఒక స్పూను. ఇది వేసుకుంటే మెత్తగా వస్తాయండి గులాబ్ జాములు. కాచి చల్లార్చిన పాలండి, కొంచెం కొంచెం వేసుకొని మొత్తం చేసుకున్నాం. మనం ఎంత బాగా మెత్తగా నలుపుకుంటే పిండిని అంత బాగా మెత్తగా ఉంటాయండి గులాబ్ జాములు. పగలకుండా కూడా వస్తాయి. ఇట్లా బాగా ప్రెస్ చేసుకోవాలి. బాగా పిండి ఎంత బాగా పిసికితే అంత బాగుంటాయండి స్మూత్గా గులాబ్ జాములు. దీన్ని ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇద్దాం. నానిండండి పిండి. మనం ఎంత మెత్తగా నలుపుకుంటే అంత బాగుంటాయండి గులాబ్ జాములు. ఇప్పుడు చిన్న చిన్న వంటలు చేసి బాగా ఇట్లా మెత్తగా నలిపినట్టు ప్రెస్ చేసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి జాము పగలకుండా ఉంటుందన్నమాట. కొంచెం చేత్తో ప్రెస్ చేసినట్టు బాల్ చేసుకోవాలి. అప్పుడు మనకి నూనెలో వేసినా పగలకుండా ఉంటుంది జాము. దండి అన్నీ ఇట్లా ముద్దలు చేసేసుకున్నాం. ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్నాం. ఆయిల్ డీప్ ఫ్రై అయ్యేదాకా ఈ మూతేసి ఎండిపోతాయండి. మనం మూతేసి పెట్టుకోవాలి. దండి బండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి గులాబ్ జాము లేపుకోవడానికి. ఇదండి ఆయిల్ కాగిన చూద్దాం. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు మనం జాములు వేసుకున్నాం. మీడియం బండ్లో పెట్టుకొని కాల్చుకోండి జాములు. చూడండి ఎట్లా ఎరగొచ్చే. పెద్ద మంటలో పెట్టి కాల్చామనుకో ఈ పగుళ్ళు వచ్చేస్తే జాములన్నీ లోపల ఉడకదన్నమాట. అందుకే నూనె కాగేదాకా పెద్ద మంటలో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి నిదానంగా. చూడండి మన జాములు పగలకుండా ఎంత నీట్గా ఉన్నాయో. అందుకండి కాల్చుకునే దాంట్లోనే ఉంటుందన్నమాట స్మూత్గా రావడానికి. పిండి కలుపుకోవడంలో ఇట్లా కాల్చుకోవడంలోనే ఉంటుంది తేడా. చూడండి మన జాములు పగలకుండా ఎంత నీట్గా వచ్చాయో.
రండి కాల్చుకునే దాంట్లోనే ఉంది తేడా. కాల్పోయినాయండి, తీసేద్దాం పక్కకి. పాకంకి గిన్నె పెట్టుకున్నా, చక్కెర వచ్చి ఒక గ్లాస్ వేస్తున్నానండి. తీపి ఎక్కువ తినేటోళ్ళు రెండు గ్లాసులు వేసుకోండి, ఒక ప్యాకెట్కి అయితే ఒక గ్లాస్ సరిపోతుంది. షుగరు హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి. దాంట్లో పాకం రావాలండి, అంటే పాకం అంటే మామూలుగా స్పీడ్లోకి వచ్చినట్టు కాదు, చక్కెర కరిగి ఊరికే అట్లా స్టిక్కి ఎలాగైతే చాలు. పాకం రెడీ అయింది అండి. ఇదేమి పాకం రాబలేదండి ఊరికే అట్లా, నన్ను చూపిస్తే చూడు, ఊరికే అట్లా అంటుకుంటే చాలు. నేను కొంచెం ఫుడ్ కలర్ వేసానండి, ఆప్షనల్ అండి, ఇది వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. కొంచెం యాలకల పొడి, ఏదో ఒకటి వేడిగా ఉండాలండి. పాకం అన్నా వేడిగా ఉండాలి, జామున్ అన్నా వేడిగా ఉండాలి. అందుకే నేను జామున్ చేసి పక్కన పెట్టేశా, అది చల్లగైనా పర్వాలేదు, ఎందుకంటే మనకు పాకం వేడిగా ఉంది కదా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి జామున్లని దీంట్లో వేసుకోవాలి. ఏదో ఒకటి చల్లగా ఉంటే సరిపోతుందండి, జామున్ అన్నా చల్లగా ఉండాలి, పాకం అన్నా చల్లగా ఉండాలి. రెండు వేడిగా ఉంటే మాత్రం గట్టిగా ఉంటాయి జామును, అందుకే నేను ముందు ఇచ్చేసి పెట్టేసుకున్నా. నాకు కూడా ఇంతకుముందు వచ్చేది కాదండి, నేర్చుకున్నాను, నేర్చుకునే చేస్తున్నాను. మీరు కూడా ఇట్లా చేసుకోండి, జామున్ బాగుంటుంది మెత్తగా జ్యూసీగా పగిలిపోకోకుండా. చూడండి జామున్లు ఎంత బాగుంటాయి. కొంతమందికి అయితే కొత్తలా నాకు కూడా అట్లానే వచ్చేదండి, పగిలిపోయేది జామును, లేకపోతే గట్టిగా అయిపోవడం, లోపల ఉడకపోవడం అట్లా ఉండేది. అందుకే నేను చేసిన పద్ధతుల్లో చేసుకోండి, బాగుంటుంది జామును జ్యూసీగా మెత్తగా. మన జామున్ చూడండి నానినే, అంత లవ్ లావుగా వచ్చేది చూడండి. అంతండి, నేను చెప్పే ఈ చిట్కాలు పాటిస్తూ చేస్తే జామున్లు కూడా బాగుంటాయి మెత్తగా జ్యూసీగా. దాన్ని మన జామున్లు రెడీ అయినాయండి, చూడండి ఎంత బాగున్నాయో. రౌండ్గా వచ్చే పగలలేదు, షుగర్ని బాగా పీల్చుకున్నాయి అన్నమాట, మెత్తగా ఉండే చూడండి, చూడండి ఎంత బాగా మెత్తగా ఉండేయో.